బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు మనకి మహాశివరాత్రి వస్తుంది, అసలు ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? ఇప్పుడు శివుణ్ణి ఏ విధంగా అసలు పూజించాలమ్మ మనం? శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు. మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్ష. తల్లి, నీకు కూడా మహాశివరాత్రి పర్వదిన. నీకు కూడా అండి మహాశివరాత్రి శుభాకాంక్ష. మనకి మహాశివరాత్రి అంటే శివరాత్రులు ఐదు రకం అని చెప్తారు. అంటే శివుణ్ణి ఆరాధించే క్రమము నిత్య, పక్ష, మాస, మహాయోగ అని ఈ విధంగా ఐదు రకాలుగా పరమశివుణ్ణి మనం ఆరాధించాలి అని చెప్తారు. అంటే నిత్యము అనునిత్యము కూడా శివుణ్ణి అభిషేకంతో చేసేటటువంటిది, అది నిత్య శివరాత్రి అంటారు. ఇంకా రెండవది నిత్య పక్ష. అంటే మనకి మామూలుగా మా అమావాస్యకి ముందు వచ్చేటటువంటి చతుర్దశి ఏదైతే ఉందో దాన్ని మహాశివరాత్రి. అలా కాకుండా శుక్లపక్షంలోనూ ఇటు కృష్ణపక్షంలో కూడా రెండు సార్లు కూడాను తీసుకునేటటువంటిది అది పక్ష. తర్వాత మాస శివరాత్రి. మాసంలో వచ్చేటటువంటి అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి ఘడియల్లో చేసేటటువంటి, అంటే ఉదయం త్రయోదశి ఘడియలు ఉండాలి, ప్రదోషానికి చతుర్దశి ఘడియలు ఉండాలి, అది మాస శివరాత్రి అంటారు. అదేవిధంగా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఈ చతుర్దశి ఘడియలు ఏవైతే ఉన్నాయో అది లింగోద్భవ కాలం అని, ఈశ్వరుడు లింగరూపం దాల్చాడని, అందుకు ప్రతీకగా దీన్ని మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము. ఇంకా ఐదవది యోగ శివరాత్రి అంటారు. అంటే నిత్యము కూడాను శివుణ్ణి ఆరాధించేటటువంటి ఇది ప్రక్రియ. ఈ సంవత్సరము కొందరు పెద్దలు చెప్తూ ఉన్నారు, ఈ సంవత్సరము మనకి యోగంతో కూడినటువంటి మహాశివరాత్రి అని చెప్పి. అది కొంతమంది జ్యోతిషులు కూడా చెప్తారు, నేను విన్నాను, 300 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎందుకని అని అంటే శుక్రవారంతో కూడి ఉన్నటువంటిది. శుక్రవారంతో కూడి ఉంటే కనుక దానికి ప్రదోష వ్రతం అనేటటువంటి పేరుతో ఇటు ఈశ్వరుని ఇటు అమ్మవారిని కూడా ఆరాధించడం జరుగుతుంది. ముఖ్యంగా వినాయకుడిని కూడా ఈ రోజున ఆరాధిస్తే మనకి ఏవైనా సరే విఘ్నాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయ్యా అని చెప్తారు పెద్దలు. ఇంకా తర్వాత నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఇటువంటి యోగవంతమైనటువంటి రోజు యోగవంతమైనటువంటి రోజు అంటే ఏమిటి, ఇంతకంటే తిరుగులేనటువంటిది మనకు అనువైనటువంటి రోజు అని ఈ రోజున మనం ఏ విధంగా ఈశ్వరుని ఆరాధించాలి అంటే, ఈశ్వరుడు శివుడు అంటే శంకరుడు, శం అంటే శుభము, కరుడు అంటే కలుగచేసేటటువంటి వాడు. అంటే మనకి ఎల్లవేళలా కూడాను మనకు శుభాలను మాత్రమే అందించేటటువంటి వాడు ఈశ్వరుడు. మనకి ఏ విధమైనటువంటి విభూతి కావాలంటే అటువంటి విభూతిని ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. ఐశ్వర్యకారకో ఈశ్వర అంటారు. ఏ ఐశ్వర్యం కావాలి, జ్ఞానం కావాలా, జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన పేరేంటి, బోళా శంకరుడు. అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు, విని వెంటనే. సజ్జోజాతలో ఉన్నటువంటి ఈశ్వరుని గనక ఎవరైతే గనక అర్చిస్తారో వారు ఆ ఈశ్వరుడు విని వెంటనే మనకి కృపాలు అయి మన మీద దయ చూపించి మనం ఏదైతే వరాలు అడుగుతామో ఆ వరాలన్నీ వరాల జల్లుని కురిపిస్తారు స్వామి. ఇక ఈశ్వర ఆరాధన ఏ విధంగా చేయాలయ్యా అని అంటే, మనకి కొన్ని దేవాలయాల్లో లింగ రూపంలో ఉంటుంటుంది, కొన్ని దేవాలయాల్లో విగ్రహ రూపంలో ఉంటుంది. కానీ ఈ రోజున మటుకు లింగ రూపంలో ఉన్నటువంటి స్వామిని ఆరాధించాలి అని చెప్తారు. అది కూడా ఎటువంటి లింగము అని అంటే మృతికా లింగాన్ని ఆరాధించమంటారు. అసలు మీరు గమనించితే మనము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఇది నెలలో వచ్చేటటువంటి 28వ రోజు. ప్రతి మనిషిలో కూడాను 24 తత్వాలు ఉంటాయి, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, అదేవిధంగా స్పర్శ రూప రస గంధాలు అంతఃకరణాలు ఇవన్నీ కలిపితే మనకి 24 తత్వాలు ఉంటాయి. 25వ తత్వం ఏమిటయ్యా అంటే జ్ఞానము, 26 ఆత్మ, 27 పరమాత్మ, 28వ స్థితి, 28 ఏమిటి అంటే విదేహ స్థితి. ఈ విదేహ స్థితి ఏమిటంటే శివలింగం. ఆ శివలింగాన్ని మనం ఆరాధించాలి. ఈ శివలింగాన్ని ఆరాధించే క్రమంలో కూడా మృతికా లింగాన్ని ఎందుకయ్యా అంటే, మృతికా లింగం ఏమిటంటే అమ్మా ప్రత్యేకంగా అదే లింగము అంటే, మృతికా లింగం అంటే పుట్టమన్నుతో చేసేటటువంటి లింగం అనమాట, ఇది మృతికా లింగం అంట.
అంటే ఏమి చెప్తున్నాడు ఈశ్వరుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తావు, నీకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకో అని చెప్పి చెప్పటానికి చెప్పకనే చెప్తాడు ఈశ్వరుడు. ఆయన ఎవరు? లయకారకుడు కదా. ఇక ఈరోజున ఆరాధించేటటువంటిది సూర్యోదయానికి పూర్వమే మనము కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యావందనాలు చేసుకొని, అంటే ఇంట్లో దేవతార్చనలు, ఇంట్లో చేసినటువంటి పూజలు నిత్యం చేసేటటువంటి ఉంటాయి కదా, నిత్య పూజలు అవన్నీ ఇంట్లో ముగించుకొని ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవాలయ దర్శనమై రోజంతా కూడా మనకి చాతనైన తీరులో శివనామస్మరణ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ప్రదోష సమయానికి, ముఖ్యంగా ప్రదోష సమయం అంటే మనకు తెలుసు సుమారుగా 6 గంటల సమయం, ఆ సమయంలో ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. అంటే మళ్ళీ శివాలయానికి వెళ్ళి మన ఇంట్లో మనం చేసుకుంటే ఒక రకం, ఏమండి మాకు ఇంట్లో వసులుబాటు లేదండి, ఇంట్లో చేసుకోవడానికి కుదరదండి అనుకున్న పక్షంలో దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళి అక్కడ చేసేటటువంటి అభిషేకాలు కార్యక్రమాలన్నీ కూడాను ఇప్పుడు చూస్తే మనం గమనిస్తే ప్రతి దేవాలయాల్లో కూడా ఇంత కట్టడని కట్టించుకొని మన గోత్రనామాలతో అభిషేకం చేస్తున్నారు కదా. అలా చూసినా కూడా మంచి ఫలితమే కదా. మనకి నవవిధ భక్తులు అదే చెప్తారు కదా, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం చెప్తారు కదా. వీటిలో ఏ విధమైనటువంటిది చేసినా కూడా మనకి పుణ్యమే వస్తుంది. ఈ విధంగా మనం శివరాత్రి రోజున పూజ చేసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.